ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ మనం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్కి మనకి ఎలాంటి మోటార్ సహాయం ఉండదు. చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము షీట్ పెట్టడం, ఫెడల్ని కాలుతో లెగ్ కాలుతో తొక్కడం, ఈ విధంగా బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకి స్వల్ప అతి తక్కువ ధరలో లభిస్తుంది. సో ఈ మిషన్లో మనము డైల్ మార్చుకొని గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారని గమనించండి. ఈ మిషన్కి మనకి కేవలము మనకు మోటార్ అవసరం లేకుండా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి బఫే ప్లేట్లు పర్ డే మనకి 8 to 10 అవర్స్లో 2000 ప్లేట్ వరకు మనం తయారు చేసుకోవచ్చని, అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనకి ఈ మిషన్లో బాగా తయారు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు లివర్ గేర్ ఆపరేటెడ్ మిషన్, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి మార్చడం, మళ్ళీ గేర్ ముందుకనే తయారైన ప్లేట్ బయట తీయడం సింపుల్గా ఉంటుంది. లేడీస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం ఎక్స్ట్రా కొనుక్కొని డై గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ డబుల్ డై మిషన్కి వచ్చే 2 HP మోటార్ ఉంటుంది. సో మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల, కొత్త కనెక్షన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్స్, సర్కిల్ బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్క్వైర్ చతురస్రాకారం బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం డైల్ మార్చుకుని గోల్డ్ కలర్ అంటే సిట్టింగ్ ప్లేట్స్, పల్సటి పతల ప్లేట్స్ తయారు చేసుకో. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో మనం సింగిల్ ఒకే పర్సన్ ఆల్టర్నేట్గా మనం డైలో షీట్ పెట్టి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ పక్క డైలో మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మొదటిగా ఆల్టర్నేట్లో డైలో ప్లేట్ తీసేసి మళ్ళీ షీట్ పెట్టేసి ఆల్టర్నేట్గా ఒకే పర్సన్ డబల్ డై మిషన్ ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు మరి ఒక్కొక్క డై మీద మనం 5 నుంచి 10 బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. 2 బఫే ప్లేట్స్ మీద నిమిషానికి 10 నుంచి 15-20 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో ఈ మిషన్ని మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. లేడీస్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చని గమనించవలసిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పలుచటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3-5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ, పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3-5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ టైము 3 రోల్స్ పెడితే 3 ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ అండ్ సప్లై. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఇలాంటి రకరకాల బఫే ప్లేట్స్, రకరకాల కలర్ బఫే ప్లేట్స్, మందం ప్లేట్ అని, దుడ్డు ప్లేట్ అని, లవ్ ప్లేట్ అని, దళసర ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని పిలుస్తారు. ఇలాంటి బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవాలనుకుంటే కేవలం
హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ బఫే ప్లేట్లు తయారు చేసుకోవడానికి ఇలాంటి రా మెటీరియల్ షీట్లు వాడతారు. ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ వాడతారు. ఈ షీట్ యొక్క సైజ్ వచ్చేసి కొన్ని ఏరియాలలో 13x13 సైజ్ షీట్ వాడతారు, కొన్ని ఏరియాలలో 14x14 షీట్ వాడతారు. ఈ షీట్ని మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే మనకి 12x12 సైజ్ ప్లేట్ కానీ లేదంటే 14x14 సైజ్ ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైమిషన్లో కానీ లేదంటే డబుల్ డైమిషన్లో కానీ ఇలాంటి రెండు రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 13x13 షీట్ వచ్చేసి మనకి 1 రూపీ 20 పైస నుంచి 1 రూపీ 25 పైస మధ్యలో ఉంటుంది. ఇలాంటి షీటు మనకి ప్లేట్లు ఏ కలర్ ఉంటాయంటే రా మెటీరియల్ షీట్ అనేవి మనకి గ్రీన్ కలర్ బఫే షీట్ కానీ సిల్వర్ కలర్ బఫే షీట్ కానీ లేదంటే మల్టీ కలర్ బఫే షీట్ కానీ ఉంటుంది. మోస్ట్లీ 70-80% 12x12 సైజు ప్లేట్లు మార్కెట్లో బాగా సేల్ అవుతాయని గమనించండి. ఒక 10%లో ఒక 5% గోల్డ్ అంటే పల్చడి పతలా ప్లేట్స్ అంటారు, లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ అంటారు, లేదంటే కంచాల ప్లేట్స్ అంటారు, లేదంటే బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. ఈ 5% గోల్డ్ ప్లేట్స్ లేదంటే సిల్వర్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఓన్లీ టేబుల్ పెట్టుకో ప్లేట్స్ మాత్రమే మార్కెట్లో 5% డిమాండ్ ఉంటాయి. ఎక్కువ 90% బఫే ప్లేట్లు అది వారి యొక్క ఏరియాలలో వాడే కలర్స్ని బట్టి గ్రీన్ కలరా సిల్వర్ కలరా మల్టీ కలర్ అంటే అన్ని మూడు రకాల కలర్లు ఏవైనా మార్కెట్లో సేల్ అవుతాయి. ఈ బఫే ప్లేట్లు అనేటివి మార్కెట్లో ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ మనకు బాగా సేల్ అవుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ వచ్చేసి మినిమం ఖర్చులన్నీ పోను, బఫే ప్లేట్ కానీ లేదంటే సిట్టింగ్ ప్లేట్ కానీ ఖర్చులన్నీ పోను, లీస్ట్ మార్జిన్ 10 పైసలు మాత్రమే మిగులుతుందని గమనించండి. మాలాంటి మిషన్లు తయారు చేసేవాళ్ళు, మాలాంటి రా మెటీరియల్ అమ్మేవాళ్ళు ప్లేట్ మీద పావలా వస్తుంది, 10 రూపాయలు వస్తుందని చెప్తారు. సో ప్రాక్టికల్గా మీకు అందరికీ మీ శ్రేయస్సు కోరుకొని చెప్తున్నాను కనుక ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు మాత్రమే ఉంటుంది. ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు హైడ్రాలిక్ అంటే సింగిల్ డై ఒక ప్లేట్ తయారీ మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డైలో 2 ప్లేట్ తయారీ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఈ షీటు మనకి 12x13x13 సైజు షీట్ని మనము డై మధ్యలో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్ మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనకు వర్కింగ్ ఎలా ఉంటుందంటే డై ఉంటుంది, ఒక కార్ గేర్ లాగా లివర్ ఉంటుంది, గేర్ ఉంటుంది, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి లాగడం, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము గేర్ ముందుకు మార్చి తయారైన ప్లేట్ బయటకు, ఈ విధంగా మనము ప్లేట్ తయారు చేసుకోవాలి. ఇలాంటి ఆపరేటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లో మహిళలు గృహిణులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఏరియాలలో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ ఎక్కువగా 14x14 ప్లేట్లు వాడతారు. సైజ్ వచ్చేసి 14x14 సైజు 14x14 ప్లేట్లు వాడతారు. ఈ 14x14 సైజు మనము మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 13 ఇంచెస్ ప్లేట్ తయారవుతుంది. ఈ ప్లే దీని మీద కూడా సుమారుగా మనకి 10 పైసలు మాత్రమే లాభాలు ఉంటాయని గమనించండి. సో ఇంకా మీకు చెప్పదలసింది ఏంటంటే ఈ ప్లేట్లు అనేటివి మనకి ఎక్కువగా కొన్ని క్యాటరింగ్ వాళ్ళు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఇటువంటి వాటిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు కూడా మనము మెటీరియల్ రా మెటీరియల్ కొనుక్కొని మెటీరియల్లో స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము రౌండ్ సర్కిల్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ ప్లేట్ కూడా లేటెస్ట్గా ట్రెండింగ్లో బాగా డిమాండ్ ఉన్నాయి, బాగా సేల్ అవుతున్నాయి. సో ఈ ప్లేట్ అనేది 12x12 సైజు ఉంటుంది, చూడడానికి కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. సో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఈ స్క్వైర్ ప్లేట్లో మనం పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనకు మార్కెట్లో రకరకాల ప్లేట్స్ సర్కిల్ ప్లేట్స్ చూసింటాము, రౌండ్ ప్లేట్స్ చూసి ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మినిమం రా మెటీరియల్ కూడా సేమ్ రా మెటీరియల్లో మనము ఒక రా మెటీరియల్ షీట్లో స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్ కూడా తయారు. దీని మీద కూడా మినిమం 10 పైసలు లాభాలు ఉంటాయని గమనించాలి. ఈ స్క్వైర్ ప్లేట్ షీట్లో ఇలాంటి స్క్వైర్ సర్కిల్ ప్లేట్స్
లేదంటే రౌండ్ కలర్ లేదంటే గుండ్రటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్ యొక్క సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. ఈ ప్లేటుని మనకి మార్కెట్లో బాగా రెగ్యులర్గా మనం చూసి ఉంటాం. ఈ ప్లేటు మనకి థిక్నెస్ వచ్చేసి మందం వచ్చేసి 80 GSM ఉంటుందని గమనించండి. ఈ మనం చేతిలో పట్టుకునే ప్లేట్ ఈ స్టాండింగ్ ప్లేట్. ఈ ప్లేట్ మీద మనకి షీట్ వచ్చేసి ఈ ప్లేట్ తయారంటే దీని యొక్క రా మెటీరియల్ షీట్ స్క్వేర్ టైప్లో షీట్ ఉంటుంది. ఆ షీటు 1 రూపీ 20 పైసా పడుతుంది. ఈ మనం షీటు ఫ్యాక్టరీ నుంచి తయారైన ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఎక్కువ సరుకు ఎక్కువ లోడ్ తీసుకుంటే మనకి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, తక్కువ లోడ్ తీసుకుంటే మనకి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు మనకి ఇలాంటి రా మెటీరియల్ షీట్లో పెట్టి మీకు ఈ వీడియోలో గమనించాను. ఈ 2 రకాల కాంబినేషన్ షీట్కి ఈ రా మెటీరియల్ షీట్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రా మెటీరియల్ షీట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ తెచ్చుకున్న మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ హెవీ లోడ్ తెచ్చుకుంటే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, హెవీ తక్కువ లోడ్ తెచ్చుకుంటే 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఈ తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 5 పైసలు పడుతుంది. పవర్ బిల్ మినిమం 2 పైసలు, అంటే 1 రూపీ 20 పైసా నుంచి 1.25 రూపాయలు ఈ 1 రూపీ 20 పైసా షీట్ అనుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 1 రూపీ 20 పైసా మన ఇంటికి రా మెటీరియల్ షీట్ చేరుతుంది. ఈ చేరుకున్న షీట్ని మనం తెచ్చుకున్న షీట్ని ప్లేట్ తయారు కావాలనుకుంటే మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 2 పైసలు, అంటే 1.32 పైసల్లో మనకు ప్లేట్ తయారవుతుంది. మళ్ళీ మరీ ఒకసారి చెప్తానండి, మనకి ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఫ్యాక్టరీ నుంచి మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ షీట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్లు, 3 సరుకు షీటు ఒక ఏరియాలో 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 35 పైసా వరకు ఉంటాయి తీసుకునే క్వాలిటీని బట్టి. మీకు అర్థమవ్వడానికి 1 రూపీ 20 పైసా షీటు ట్రాన్స్పోర్ట్ షీట్ ఇంటికి తెచ్చుకునే 5 పైసలు, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా 1.32 పైసలు ప్లేట్ తయారవుతే మనము లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే మనకి టోటల్గా మార్కెట్లో 1.45 పైసల నుంచి 1.50 పైసల లోపల మనము లాభాలు ఆ మార్జిన్ ఆ బార్డర్ వరకు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఇంకా మీకు వివరాలు ఏంటంటే కొన్ని ఏరియాలలో ఒక్కొక్క ప్యాకింగ్లో ఎన్ని ప్లేట్లు ఉంటాయి అనే మీకు డౌట్ ఉంటుంది. సో కొన్ని కొన్ని ఏరియాలలో వాళ్ళ ఏరియాని బట్టి డిమాండ్ని బట్టి ఒక కవర్లో 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 కింది కౌంట్ అవుతుంది. కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 కింది కౌంట్, కొన్ని ఏరియాలలో 15 ప్లేట్లు అంటే 15 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 15 ప్లేట్ల చోట 14 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే మనకు పార్టీ ఎన్ని ఆర్డర్ అని చెప్తే మనం ఒక ప్లేట్ కానీ 2 ప్లేట్లు కానీ తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముకోవాలి. అంటే మనకి కవర్ కూడా 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కవర్, మనకి కవర్ అనేది మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడుతుంది. ఈ కవర్ సైజ్ వచ్చేసి 16x16 సైజ్ తీసుకొని 40 మైక్రాన్స్ మందం గల కవర్ను వాడవలెను. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 16x16 సైజు కవర్ని 40 మైక్రాన్ సైజులో మనం కవర్ తీసుకొని దాంట్లో 19 ప్లేట్స్ అంటే కవర్ వచ్చేసి మనకి 40x50 పడితే మనం ప్లేట్ ఎంత కమ్మాము 1.5 రూపీ అంటే మనకి కవర్ మీద ఎక్స్ట్రా 1 రూపీ మిగులుతుందని గమనించండి. మనం 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, కవర్ అనేది సుమారుగా 50 పైసల వరకు పడుతుంది. అంటే ప్లేట్ మనకు కవర్ ప్లేట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి మన ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి దాని మీద అదనంగా 1 రూపీ మిగులుతుందని గమనించండి. ఎన్ని పార్టీ ఎన్ని ఆర్డర్ పెట్టమంటే అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఏరియాలలో 25 ప్లేట్స్ అంటే 22 ప్లేట్స్ కానీ 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ కవర్లు పెట్టి కడుతున్నారు. నేను గమనించిన అబ్జర్వేషన్ కొన్ని ఏరియా లొకేషన్లో 25 ప్లేట్స్ అంటే 22, 23, 24 పెడుతున్నారు. కొన్ని ఏరియాలలో 15 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ ప్లస్ కవర్, కొన్ని ఏరియాలలో 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ కవర్, కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్. సో మనకి 20 ప్లేట్స్ అనుకుంటే లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్న 20 ప్లేట్స్ మీద 2 రూపీస్ 2 రూపాయలు వస్తుంది. మనకి కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి అది 50 పైసా పడుతుంది కాబట్టి దానికి దాని మీద అదనంగా 1 రూపీ అంటే ఒక 20 ప్లేట్స్ మీద మీకు ఖర్చులన్నీ పోను. అంటే మీకు అన్నీ చెప్పేశాను ఖర్చులన్నీ పోను, షీట్ కాస్టు, ట్రాన్స్పోర్టు, పవర్ బిల్లు అన్ని ఖర్చులన్నీ పోను. ఒక 20 ప్లేట్స్ మీద మినిమం 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వస్తుందని గమనించండి.
मन की 20 प्लेट्स मीद मिनिमम 2 रूपीस नीचे 3 रूपीस वस्तु गमन इंका मन की मार्केट वर्क कावाली लाभ तक प्रति रोज वर्क उ मन की व्यापार रिंग अव तक लाभाले प्लेट मीद 10 पैसल वे मारजिंग चोट मिनिमम मन 2-3 पैसल कांपटीशन ऊर्जो ना दर पेपर पेड मिशन को इंको कंपनी पेपर पेड मिशन को इंको कंपनी पेपर पेड मिशन ऊर्जो 5-10 मिशन उठाएन पद 5 मिशन कांपटीशन मन को उबटी 10 पैसल उोट 2-3 पैसल तग्गना मन तैयार प्लेट्स मार्केट चुस्काली अवतल कांपटीशन पार्टी की 10 पैसल मन को 10 पैसल मन बिजनेस वेस्टी ना अभिप्रय कांपटीशन मन की 2-3 पैसल प्लेट तग्गनी चुस्म वाल मन की प्रति रोज वर्क उ प्रति रोज बिजनेस उ गमन इंका मुख्यमंत्री विषय मन की ऑनलाइन लो गानी वार्ता पत्रिकलो गानी मिशन इस्तामु रॉ मटेरियल इस्तामु मी तैयार चेसुकुन्न प्लेयर्स कोर्ट अग्रीमेंट प्रकार बैबैक उंटुंदी अग्रीमेंट उंटुंदी इटुवंटि प्रकटनलकि मीरु नम्मि डब्बुलु कट्टि मोसपोवद्दनि मरी मरी कोरुतुन्नानु अदि इंटि वद्दंडे महिललकि जाग्रत्तगा उंडवलसिंदिगा कोरुतुन्नानु వార్తాపత్రికలలో మన తెలుగు వార్తాపత్రికలలో కొన్ని ఆన్లైన్ వెబ్‌సైట్స్ లో ఇంటి వద్దనే మహిళలు గృహిణులు స్త్రీలు ఉపాధి నెలకు 10,000 సంపాదించుకోవచ్చు 20,000 సంపాదించుకోవచ్చు 30,000 సంపాదించుకొని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు సో అటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు ఎవరైతే మిషన్లు కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో గాని మీ మండలంలో గాని మీ పట్టణంలో గాని మీ నగరంలో గాని మీ రాష్ట్రంలో గాని స్వయంగా అమ్ముకునే విధానము ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా అమ్ముకునే టాలెంట్ గాని అమ్ముకునే నాలెడ్జ్ గాని అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి మనం తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్ లో ఎలా అమ్ముకోవాలనేది మీరు స్వయంగా కాంట్రాక్ట్ చేసి సంప్రదిస్తే మీకు వివరాలన్నీ ఇస్తాను సో ఇటువంటి ఆన్లైన్ లో నమ్మి డబ్బులు కట్టి మోసపోయేది ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి మన తెలుగు వెబ్‌సైట్స్ లో గాని మన తెలుగు వార్తాపత్రికలలో ఇలాంటి మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారు सो ఢిల్లీ నుంచి మిషన్లు పంపిస్తాము మేమే మూడి సార్లు పంపిస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీ తయారు చేసిన ప్లేస్ మాకు తిరిగి ఇస్తే ఇంత డబ్బులు ఇస్తాము ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరి మరి కోరుతున్నాను ఇంకా ముఖ్యమైన విషయం ఏందంటే ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్ కి ఓన్లీ రెగ్యులర్ మిషన్ లో ఓన్లీ బఫే ప్లేట్ గానే లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనకి సిట్టింగ్ ప్లేట్స్ గాని ఈ రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్ లో హైడ్రాలిక్ మిషన్ లో 1 HP మోటార్ వస్తుంది మన మిషన్ కొనుక్కున్న తర్వాత మన ఇంటి కరెంటు కాకుండా సెపరేట్ గా మన ఇంటి కరెంటు కాకుండా సెపరేట్ గా కేటగిరీ 2 లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను పాటించండి డబుల్ డై మిషన్ కి 2 HP మోటార్ వస్తుంది రెండు ప్లేట్ తయారీ మిషన్ కి ఇంటి కరెంట్ కాకుండా సెపరేట్ కేటగిరీ 2 లైన్ ఫిట్ చేసుకోవడం వలన మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించండి మనం తీసుకునే డబుల్ డై మిషన్ లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ ఇలాంటి స్క్వేర్ ప్లేట్స్ ఇలాంటి గుండ్రడ్ ప్లేట్స్ ఇలాంటి చతురస్రాకారం ప్లేట్స్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం డైల్ మార్చుకొని మనము గోల్డ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు సర్కిల్ ప్లేట్కైనా ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే రా మెటీరియల్ ఒకటే ఉంటుందని గమనించండి వేరు వేరు రా మెటీరియల్ ఉండవని గమనించండి ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి రా మెటీరియల్ షీట్లు అనేది మనకి మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు
ఎవరైతే మన దగ్గర కొత్త పేపర్ ప్లేట్ మిషన్ ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు రా మెటీరియల్ అయిపోతుంది అనుకుంటే 2-3 రోజుల ముందు కంపల్సరిగా మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు రా మెటీరియల్ తెలిసిపోతుంది, మీకు ఈ రోజు అయిపోతుందా రేపు అయిపోతుందా అనుకో, మీకు రా మెటీరియల్ పెట్టుకోండి. మీరు కొన్న రా మెటీరియల్ మీరే ట్రాన్స్పోర్ట్ సపరేట్ వెహికల్ కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళవలేదు. సో ఈ రా మెటీరియల్ అనేటివి బండిల్స్లో కొన్ని ఏరియాలలో కొన్ని ప్యాకింగ్ బండిల్స్లో 210 ప్లేట్స్ రా మెటీరియల్ షీట్ ఉంటాయి. ఇందులో 208 కానీ 209 కానీ 210 కానీ ఉంటాయని గమనించండి. మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రేట్లు ఎవ్రీ వీక్లీకి ఎవ్రీ 10 డేస్కి రేట్లు అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయని గమనించండి. మీకు అర్థం అవ్వాలంటే కొన్ని ఏరియాలలో 1 రూపీ 20 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలో 1 రూపీ 20 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలో 130 ఉంటుంది, కొన్ని ఏరియాలో 135 పైసా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 10 డేస్ బ్యాక్ మీరు నా దగ్గర 1 రూపీ 20 పైసాతో షీట్ కొనుక్కున్నారనుకోండి, ఒక 10 డేస్ తర్వాత 2-3 పైసలు పెరగచ్చు, 2-3 పైసలు తగ్గచ్చు. సో ఏది ఏమైనా పెరిగితే ఇంటిమేట్ చేస్తాము, తగ్గినా కూడా రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీకు ఇంటిమేట్ చేస్తామని గమనించండి. ఇంకా మనకి ఇలాంటి బఫే ప్లేట్లు మనము ఆటోమేటిక్ మిషన్లో కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ షీట్ అనేటివి 80 GSM థిక్నెస్ మందంతో ఉంటుంది. ఈ రా మెటీరియల్ షీట్లు మందం ఉండడం వల్ల వీటికి ఎలాంటి రోల్స్ ఉండవు. సో ఈ రోల్స్ మనకు ఉండవు కాబట్టి మనము ఓన్లీ మాన్యువల్ ప్రెస్లో కానీ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ అంటే పల్చటి పతల ప్లేట్స్ ఉంటాయి, అది మనకి 30 GSM 40 GSM 50 GSM ఉంటాయి. ఈ రోల్స్ మనకి చుట్టబడి ఉంటాయి కాబట్టి ఫుల్లీ ఆటోమేటిక్గా రోల్స్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓన్లీ టేబుల్ మీద సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. గమనించండి, ఇలాంటి బఫే ప్లేట్లు సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే ఈ రా మెటీరియల్ షీట్ అనేటివి మనకి 13x13 సైజులో ఉంటుంది. మనము 13x13 సైజుని మనము డైలో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారు. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ని మనకి ఎక్కువగా ఆపరేట్ చేసేప్పుడు మనము 1-2 సెకండ్ లాగి మనము ప్లేట్ ప్రెస్ చేసేప్పుడు 1.5 సెకండ్ అవుతాయి, ఆ హీట్ మీద డెప్త్ వస్తుంది, ప్లేట్ మంచిగా తయారవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి రూమ్ అనేది మనకి 10x10 సైజ్ కానీ లేదంటే 10x20 సైజ్ కానీ 10x30 కానీ 10x50 కానీ మనకి అంటే 10x10 అంటే 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు, లేదు అంటే కానీ తీసుకున్న మిషన్ బట్టి 10 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు 30 అడుగుల పొడవు, ఇట్లా మన సౌకర్యాన్ని బట్టి మనం మిషన్లు అమర్చి చేసుకోవచ్చు. సో మనం తెచ్చుకున్న రా మెటీరియల్ ఉండాలనుకుంటే మనం ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ స్పేస్ అవసరం ఉంటుంది. సో ఇంకా మనకి ఈ రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే అందుబాటులో కలదు. ఈ మిషన్లు ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనాలని మీకు చాలా దూరము లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తే మా దగ్గర నుంచి మీ దగ్గర ఏరియాలో నియర్బై 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ ఎవరైనా రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మీకు రెఫర్ చేస్తాము, మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సో మాకు చాలా ముఖ్యమైన కాల్స్ వస్తున్నాయి. మీ దగ్గర రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ కూడా ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మేము అమ్మే రా మెటీరియల్ క్వాలిటీ ఉంటుందని గమనించండి. రేటు తక్కువగా ఉంటే జిఎస్ఎం థిక్నెస్ కొద్ది తక్కువగా ఉంటుంది రా మెటీరియల్ విషయం. అదే మిషన్స్ రా ప్లేట్ తయారయ్యే మిషన్లు రేటు ఎక్కువగా ఉందంటే కాస్ట్ ఎక్కువగా ఉందనిపిస్తే క్వాలిటీ ఉందని గమనించవలసిందిగా కోరుతున్నాను. రేటు తక్కువ ఉన్న చోట రా మెటీరియల్ థిక్నెస్ మందం జిఎస్ఎం తక్కువ ఉంటుందని గమనించండి. అదేవిధంగా తయారు చేసిన ప్లేట్స్ కూడా మిషన్స్ మనకి క్వాలిటీ ఉంటుంది, మీ కస్టమర్ని
యొక్క లైఫ్ను దృష్టిలో పెట్టుకొని రా మెటీరియల్ కానీ మనకి మిషన్స్ కానీ తయారు చేయబడి ఉంటుంది. మన దగ్గర మిషన్స్కి మోటార్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. వారంటీ అంటే రిపేర్ చేయిస్తారు, గ్యారంటీ అంటే మోటార్ టు మోటార్ రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో ఇంకా మనకి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, రా మెటీరియల్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఏ కంపెనీ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కంపెనీ అయినా వెళ్ళి రా మెటీరియల్ థిక్నెస్ జిఎస్ఎం ఎంత ఉందని అడగండి. మిషన్కి సంబంధించిన మోటార్ వారంటీ ఉంటుందా గ్యారంటీ ఉంటుందా అడగండి. మిషన్లో వారంటీ 1 సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. గ్యారంటీ ఉంటే మోటార్ చెడిపోయినా ఖరాబ్ అయినా ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుతున్నాను. రేటు తక్కువ ఉన్న చోట చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మిషన్ అనేది ఒకసారే కొంటాము కాబట్టి 10 రూపాయలు ఎక్కువైనా మంచి నాణ్యత గల గ్యారంటీ గల మిషన్ కొనవలసిందిగా కోరుతున్నాను. సో కస్టమర్లు 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మిషన్ కొన్న తర్వాత హ్యాపీగా మిషన్ల మీద ప్లేట్లు తయారు చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి మిషన్ మా దగ్గర కంఫర్టబుల్గా క్వాలిటీగా ఉంటుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. మనము డబుల్ డై మిషన్లో, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్లు లేదు అంటే సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ మన టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనము ఇలాంటి డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ప్లేట్లు సైజు తెలియదు అని అందరికీ మెజర్మెంట్ ఎలా కొలవాలని అనుకుంటే, మనం ఏదైనా ప్లేటు మార్కెట్లో 10 షాపులు తిరిగేసి ఎక్కువగా ఏ ప్లేట్లు సేల్ అవుతున్నాయో ఆ ప్లేట్లు శాంపిల్ ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ప్లేటుని సగానికి మడత పెట్టండి, హాఫ్ ఫోల్డ్ చేయండి. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఒక టైలరింగ్ టేప్ తీసుకొని మనము స్టార్టింగ్ 1 నుంచి కాకుండా 1 కంటే ముందు స్టార్టింగ్ నుంచి టేప్ పెట్టి మనకి ఎండింగ్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో కొలవండి. మనకి ప్లేట్ అనేది బఫే ప్లేట్ 12 అంగుళాలు ఉంటుందా లేదంటే 14 అంగుళాలు ఉంటుందా కొలవండి. అదేవిధంగా గోల్డ్ కలర్ ప్లేట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పడతారు. కొన్ని ఏరియాలో 13 ఇంచెస్ పడతారు, కొన్ని ఏరియాలో 13.5 పడతారు, కొన్ని ఏరియాలో 14 ఇంచెస్ పడతారు, కొన్ని ఏరియాలో 14.5 పడతారు, కొన్ని ఏరియాలో 15 ఇంచెస్ కూడా వాడతారు. సో మనము తెచ్చుకున్న గోల్డ్ పేపర్ ప్లేట్ మెజర్మెంట్ తెలియాలనుకుంటే మనం షాపు నుంచి 4 షాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మనం అర్ధచంద్రాకారము కాకుండా అడ్డం, అర్ధచంద్రాకారం కాకుండా అర్ధచంద్రాకారం పైన ఉండే అడ్డం స్టార్టింగ్ నుంచి టైలర్ టేపుతో చివరి వరకు కొలవండి. 13.5 ఉంటే 13.5, 14.5 ఉంటే 14.5, 15 ఉంటే 15. ఇలా మనకు ప్లేట్ మెజర్మెంట్ కొలుచుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు అందరికీ ప్రతి ప్లేట్ మీద 10 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటుందని, లాభాలు ఉంటాయని గమనించండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, పైసలు 10 పైసలు కలిపితే రూపాయి అవుతుంది, రూపాయి రూపాయి కలిపితే 100లు అవుతాయి, 100లు కలిపితే 1000లు అవుతాయి, 1000లు కలిపితే 100000లు అవుతాయని గమనించండి. ఇది 10 పైసలు 6 పైసలు 7 పైసలు 8 పైసలు 9 పైసలు పైసలలో లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. మనం తీసుకునే మిషన్ బట్టి ఒక సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే అంటే మనిషి 8 గంటల నుంచి 10 గంటలు వర్క్ చేయగలుగుతారు కాబట్టి ఈ 10 గంటల మనం సుమారుగా సింగిల్ డై మిషన్లో 3000 ప్లేట్ల నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. అదే డబుల్ డై మిషన్లు అయితే కనుక 5000 ప్లేట్ల నుంచి 7000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించవలసిందిగా కోరుతున్నాను. యావరేజ్గా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ముఖ్యంగా మరి యొక్క విషయం ఏంటంటే, మా దగ్గర కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కొని
కొందరు కస్టమర్లు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కు ఇవ్వడమో లేకుంటే వాళ్ళ చుట్టాలకు ఇవ్వడమో అది ఎక్స్ట్రా రేటుకి అమ్ముకొని మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ కొనుక్కున్న కస్టమరు 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదనేసి రెండు మూడు నెలలు మూడు నెలలు వాడిన తర్వాత వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముతున్నారు. సో అలా అమ్మడం వలన వేరే వాళ్ళకి మిషన్ ఇవ్వడం వలన ఆ మిషన్ పైన ఉండే గ్యారంటీ వర్తించదని గమనించండి. మా దగ్గర కొత్త పేపర్ మిషన్ కొనుక్కొని మీరు చేస్తున్న వ్యాపారం బాగుంది రెండు నెలలు మూడు నెలల తర్వాత చుట్టాలు ఫ్రెండ్స్ ఇది బాగుంది అనేసి ఈ మిషన్ వాళ్ళకి అమ్మేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని అమ్ముకోవడం వలన మీ దగ్గర కొనుక్కున్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మిషన్ మీద ఎలాంటి గ్యారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుతున్నాను. దానికి మా యొక్క కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదని మీకు అందరికీ సలహా ఇస్తుంది. వీలైతే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ కొత్త మిషన్ కావాలనుకుంటే డైరెక్ట్ పిలుచుకొని వస్తే ఆ కొత్త మిషన్ మీద గ్యారంటీ ఉంటుందని గమనించండి. ఇంకా మనము మీ లోకల్ ఏరియాలో విలేజెస్లో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ సిటీలో కానీ రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఈ ప్లేస్ ఎలా అమ్ముకోవాలి అంటే కదా ఒక చిన్న టిప్స్ చెప్తా. మనము మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని అంటే మిషన్ ప్లస్ ఇలాంటి రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే కొన్ని టిప్స్ చెప్తాను పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజుల్లో అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫోన్లోనే మనం వెబ్సైట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని అమెజాన్ కంపెనీలో కానీ ఆన్లైన్ షాపింగ్స్ కొన్ని షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ షాప్ క్లూస్లో కానీ అమెజాన్లో కానీ కొన్ని కొన్ని స్నాప్డీల్స్లో కానీ ఇలాంటి వాటిలో మనము జాయిన్ అవ్వాలనుకుంటే మనము ఒక జిఎస్టీ కానీ తయారు చేసుకొని మన పేరు మీద ఉండే మీరు ఏ కంపెనీ పేరు మీరు డేట్ తయారు చేసే కంపెనీ పేరు ఏ పేరు పెట్టుకోవాలంటే ఆ కంపెనీ పేరు మీద జిఎస్టీ తయారు చేసుకొని ఒక బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు అమెజాన్లో కూడా మీరు బిజినెస్ షాప్ క్లూస్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా స్నాప్డీల్స్లో కూడా ఆన్లైన్ షాపింగ్ మన ప్లేట్లు మన ప్లేట్ల యొక్క వివరాలన్నీ అందులో మనం అప్లై చేస్తే మనం కూడా ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీకు అర్థమవ్వాలంటే మనం ఆన్లైన్లో ఒక షాప్ మొబైల్ కొంటే ఆమె కొన్ని ఆన్లైన్ షాపింగ్లలో మనం మొబైల్ కొంటే మన ఇంటికి ఎలా కొరియర్ ద్వారా వస్తుంది మనము ప్లేట్ తయారు చేసుకున్న ప్లేట్స్ మన ప్రోడక్ట్స్ గురించి అమెజాన్లో మనము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరికైనా ప్లేట్స్ కావాలనుకుంటే మనము ఫోన్ ఆన్లైన్లో ఎలా కొంటామో మన ప్లేట్లు కూడా ఆన్లైన్లో ఆ విధంగా అమ్మొచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీరు ఆన్లైన్ షాపింగ్లో ప్లేట్ మీద మినిమం 25 పైసా నుంచి 50 పైసా వరకు మార్జిన్ పెట్టుకోవచ్చని అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము జిఎస్టీ తయారు చేసుకోవడం వలన కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వలన మన కంపెనీ పేరు మీద ఉండే భవిష్యత్తులో 1-2 సంవత్సరాల తర్వాత ఏదైనా బిజినెస్ లోన్ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా బ్యాంక్ అప్రోచ్ అయితే మనము జిఎస్టీ మీద యాన్యువల్ సంవత్సరం రిటర్న్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం వలన మనము ఐటీ రిటర్న్స్ ప్లస్ మన జిఎస్టీ తీసుకొని కరెంట్ అకౌంట్ తీసుకొని మనకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని బ్యాంక్కి వెళ్తే 2-3 సంవత్సరాల తర్వాత మన బిజినెస్ మీద ప్రొఫైల్ బాగుంటే లోన్స్ మనం పొందవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ లోన్స్ అనేటివి మనకు మన బిజినెస్ వాడే ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మన బ్యాంకింగ్ మనం చేస్తున్న ప్రతి పైసా బ్యాంకింగ్లో ఉండి మంచిగా ట్రాన్సాక్షన్ ఉండి సిన్సియర్గా ట్యాక్స్ పే చేసుకుంటే 2-3 సంవత్సరాల తర్వాత మన బిజినెస్ ప్రొఫైల్ బాగుంటే మన లోన్స్ మనం పొందవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చివరిసారిగా ఈ మహిళలు గమనించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆన్లైన్లో వార్తాపత్రికలలో మహిళలు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించుకోవచ్చు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మనకి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. సో అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నుంచి ఇలాంటి తెలుగు వార్తాపత్రికలో తెలుగు వెబ్సైట్స్లో ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి, జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మనం అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి.
ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసలు వస్తుంది, లాభాలు మార్జిన్ వస్తాయి. కాంపిటీషన్ బిజినెస్ మన ఊరిలో మన ఏరియాలో ఒక 5 మిషన్లు ఉన్నాయనుకోండి, కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ మిషన్లో మనం 10 పైసలు లాభాలు ఉన్న చోట 2-3 పైసలు లాభాలు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవడం వల్ల ప్రతిరోజు మార్కెటింగ్ వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెటింగ్ ఉంటుంది. సో మనకి ఈ ఆన్లైన్ బిజినెస్లో కూడా మనము 25 పైసల నుంచి 50 పైసలు మార్జిన్ పెట్టుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఎటువంటి మోసపూరితమైన మాటలకు కానీ మోసపూరితమైన ప్రకటనలకు కానీ మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సొంతంగా ప్లేట్లు తయారు చేసుకొని అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో మనం అమ్ముకున్న ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసలే వస్తుందని గమనించండి. సో కాంపిటీషన్లో మనం 2-3 పైసలు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవడం వలన భవిష్యత్తులో బాగుంటుందని గమనించండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మోసపూరితమైన మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. స్వయంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. తగు జాగ్రత్తలతో కండిషన్స్తో వ్యాపారం మొదలుపెట్టి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఓన్లీ మనం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్కి మనకి ఎలాంటి మోటార్ సహాయం ఉండదు. చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము షీట్ పెట్టడం, ఫెడల్ని కాలుతో లెగ్ కాలుతో తొక్కడం, ఈ విధంగా బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకి స్వల్ప అతి తక్కువ ధరలో లభిస్తుంది. సో ఈ మిషన్లో మనము డైల్ మార్చుకొని గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారని గమనించండి. ఈ మిషన్కి మనకి కేవలము మనకు మోటార్ అవసరం లేకుండా మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి బఫే ప్లేట్లు పర్ డే మనకి 8 to 10 అవర్స్లో 2000 ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చని, అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనకి ఈ మిషన్లో బాగా తయారు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు లివర్ గేర్ ఆపరేటర్ మిషన్, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి మార్చడం, మళ్ళీ గేర్ ముందుకనే తయారైన ప్లేట్ బయట తీయడం సింపుల్గా ఉంటుంది. లేడీస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం ఎక్స్ట్రా కొనుక్కొని డై గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ డబుల్ డై మిషన్కి వచ్చే 2 HP మోటార్ ఉంటుంది. సో మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవడం వల్ల, కొత్త కనెక్షన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్స్, సర్కిల్ బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్క్వేర్ చతురస్రాకారం బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం డైల్ మార్చుకుని గోల్డ్ కలర్ అంటే సిట్టింగ్ ప్లేట్స్, పల్సటి పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో మనం సింగిల్ ఒకే పర్సన్ ఆల్టర్నేట్గా మనం డైలో షీట్ పెట్టి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ పక్క డైలో మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మొదటిగా ఆల్టర్నేట్లో డైలో ప్లేట్ తీసేసి మళ్ళీ షీట్ పెట్టేసి ఆల్టర్నేట్గా ఒకే పర్సన్ డబల్ డై మిషన్ ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు మరి ఒక్కొక్క డై మీద మనం 5 నుంచి 10 బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. 2 బఫే ప్లేట్స్ మీద నిమిషానికి 10 నుంచి 15-20 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా
ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో ఈ మిషన్ని మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, లేడీస్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చని గమనించవలసిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు